పంజాబ్ వైష్ణవ్ తేజ్ కృతిశెట్టి హీరో హీరోయిన్లుగా పరిచయమైన చిత్రం ఒప్పిన తొలిసారిగా దర్శకుడు బుచ్చుబాబు తెరకెక్కించిన ఈ చిత్రం ఫిబ్రవరి పన్నెండున విడుదలై ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టించి సరికొత్త రికార్డ్స్ను నెలకొల్పింది ఈ నేపథ్యంలో ఇటీవల ఈ మూవీ వంద కోట్ల రూపాయల బడ్జెట్లో చేరి సరికొత్త రికార్డ్ను సృష్టించింది ఇంతవరకు ఏ డెబ్యూ హీరోకి రాని వసూళ్లను రాబెట్టి అప్పటి వరకు ఉన్న రికార్డులను బ్రేక్ చేశాడు వైష్ణవ్ దీంతో వైష్ణవ్ కు ప్రముఖ దర్శక నిర్మాతల నుంచి వరుస ఆఫర్లు వస్తున్నాయి ఇక ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ రేంజ్ ఏ లెవెల్లో ఉంది అంటే లెక్కలేసి ఔరా అని నూరెల్ల బెడుతోంది టాలీవుడ్ ఇండస్ట్రీ లేటుగా వచ్చిన లేటెస్ట్ గా కనిపిస్తున్నారు మెగా హీరో వైష్ణవ్ తేజ్ డెబ్యూ మూవీతోనే వంద కోట్ల క్లబ్బులో చేరి టాలీవుడ్లో మరే హీరోకే దక్కని రేయరెస్ట్ క్రెడిట్ కొట్టేశారు పైగా షేర్ విషయంలో డార్లింగ్ ప్రభాస్ లాంటి పెద్ద పెద్ద స్టార్ హీరోలనే పక్కకు నెట్టారు ఇక్కడితోనే ఆగలేదట పంజా వైష్ణవ్ పవర్ స్ట్రోక్ లైన్అప్ విషయంలో కానీ రిమ్యూనరేషన్ లెక్కల్లో కానీ యమ దూకుడు మీద ఉన్నారు వైష్ణవ్ మొదటి సినిమాకు లక్షల్లో ఉన్న తేజ్ రిమ్యునరేషన్ ఇప్పుడు కోటి మార్కును దాటేసిందట అన్నపూర్ణా స్టూడియో బ్యానర్ పై నాకు నిర్మించే నెక్స్ట్ మూవీకి వైష్ణవ్ స్కోర్ చేసిన అమౌంట్ పై టాక్ నడుస్తోంది ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న క్రిస్ మూవీ జంగిల్ బుక్ లో వైష్ణవ్ కి జోడీగా రకుల్ నటించారు ఆ తర్వాత బివేసన్ ప్రసాద్ వైష్ణవ్తో ఓ సినిమా ప్రొడ్యూస్ చేస్తారు ఇవి కాకుండా మైత్రి సంస్థలు సహా నాలుగు బ్యానర్లు వెయిటింగ్లో ఉన్నట్లు వినికిడి మొత్తంగా అరడజను ఆఫర్లు ఇచ్చిన ఉప్పెన మూవీ వైష్ణవుని మరో రెండేళ్లలో ఎక్కడ నిలబెడుతుందో వేచి చూడాలి మరి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే తప్పగా లైక్ చేసి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం మన ఎస్వీఆర్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ పై క్లిక్ చేయండి అలాగే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్టును మాకు అందించండి ఫ్రెండ్స్ మన ఎస్వీఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ